ప్రస్తుత ఆధునిక కాలంలో మంచి ఆరోగ్యం కోసం శరీరంలో అన్ని పోషకాలు ఉండటం అవసరం. విటమిన్స్, ఖనిజాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాదు పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు. అందుకు తగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. పోషకాహారం అధికంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. కందులు, పెసర్లు, సనగలు, బటానీలు, పప్పులు అన్ని రుచిగానే ఉంటాయి. ఒక్క రుచిలోనే కాదు పోషకాల పరంగాను గొప్పవే. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా చూస్తాయి. పప్పుల్లో కొవ్వు తక్కువ, కొలెస్ట్రాల్ అసలే ఉండదు. అందువల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరోవైపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక కప్పు ఉడికించిన పప్పులు తినటం మంచిది. శాకాహారులకు ఇది మరింత ముఖ్యం. వీటిల్లోని ప్రోటీన్, అమైనో ఆమ్లాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్డు పోషకాల నిలయం. ఇందులో మాంసకృతులు, అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మీ ఆహారంలో తప్పకుండా గుడ్డును చేర్చుకోవాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో పోషకాలు దండిగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి వాపు ప్రక్రియను నివారిస్తాయి. కావాలంటే ఆకుకూరలను సలాడ్గా చేసి ఉప్పు, నిమ్మకాయ కలిపి తినొచ్చు. మన డైలీ డైట్ గురించి కానివ్వండి, లేదంటే మనకి కావాల్సిన పోషక తత్వాలు అంటే న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆహారం ద్వారానే మనకి అందుబాటులో ఉంటాయన్నమాట. ప్రతిరోజు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్, విటమిన్స్ ఏవైతే తీసుకోవాలో దాన్ని బట్టి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అనేది ఇచ్చారనమాట. సో రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం మైక్రో అండ్ మాక్రో న్యూట్రియన్స్ అనేవి మనం కన్జప్షన్ చేయాలి. సో మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి ఎక్కువ అమౌంట్లో మనం తీసుకోవాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో లైక్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్, ఇవి ఎక్కువ అమౌంట్లో మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. కార్బోహైడ్రేట్స్ అనగానే మనకి రైస్తో కానివ్వండి, జవార్తో కానివ్వండి, వీట్తో కానివ్వండి, లేదంటే మిల్లెట్స్ ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. అలాగే ప్రోటీన్, ప్రోటీన్ వచ్చేసి మనకి వెజిటేరియన్ సోర్స్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి 6.6 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఒక ఎగ్లో అవైలబుల్గా ఉంటుందండి. సో బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ 6 grams లేదంటే 5.5 grams ఆఫ్ ప్రోటీన్ మన బాడీ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. దాంతోపాటు ఫాలోడ్ బై ఎగ్ ఏంటంటే మనకి లీనర్ ప్రోటీన్ వస్తుంది. లీనర్ ప్రోటీన్లో ఏంటంటే చికెన్ కానివ్వండి లేదంటే ఫిష్ కానివ్వండి. అండ్ చికెన్లో కూడా మనం చికెన్ బ్రెస్ట్ ఆఫ్ చేసుకుంటేనే చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. హెల్దీ ఫ్యాట్స్ని మనం ఇంకాపరేట్ చేసినట్టయితే, కరెక్ట్ అమౌంట్లో ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే ఫ్యాట్స్ కూడా మనకి హెల్దీ బాడీ ప్రాసెసింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్గా ఫ్యాట్స్ అనేవి అవాయిడ్ చేయకూడదు. సో హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసి మనకి నట్స్ ద్వారా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానివ్వండి, ఇలాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి హెల్దీ ఆయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మైక్రోన్యూట్రియన్స్ అంటే తక్కువ అమౌంట్లో మనకి డైలీ ఆహారంలో మనకి దొరకాలి. సో ఇలాంటివి వచ్చేసి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసినట్టయితే మైక్రోన్యూట్రియన్స్ అనేవి మనం పొందగలుగుతాం. ఓట్స్ను తినటం వల్ల అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఓట్స్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ రాడికల్స్ నాశిస్తాయి. ఓట్స్ను తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఓట్స్ను రోజూ తినటం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బంగాళాదుంపలో విటమిన్లు మరియు ఖనిజాలు మనకు లభిస్తాయి. బంగాళాదుంపలో పొటాషియం స్థాయి అరటి కంటే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి యొక్క రోజువారీ విలువలో సగం బంగాళాదుంపల్లో ఉంటుంది. స్వీట్ పొటాటో, దీనినే మనం చిలకడదుంప అని కూడా అంటాం. ఫైబర్ ఇంకా విటమిన్ బి6 అధికంగా ఉండే చిలకడదుంపలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే చిలకడదుంప రోగనిరోధక శక్తిని అందించడమే కాదు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనము వెజిటేబుల్స్ అనేవి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ వచ్చేసి మనం రా వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు న్యూట్రియన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అండ్ కుక్డ్ ఫార్మాట్ కూడా తీసుకోవచ్చు అండి, బట్ ఓవర్ కుక్ కాకుండా అండ్ డీప్ ఫ్రైస్ కాకుండా షాలో ఫ్రైస్ కానివ్వండి, కర్రీ టైప్స్లో కానివ్వండి మీరు వెజిటేబుల్స్ అనేవి ఇంకాపరేట్ చేసుకోవచ్చు. సో పర్ సర్వింగ్ మీరు అట్లీస్ట్ 150 to 200 grams ఆఫ్ వెజిటేబుల్ టార్గెట్ చేసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బయో అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
అండ్ ఫైబర్ కూడా ఒక మైక్రో న్యూట్రియన్ అండి. సో ఈ న్యూట్రియన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది వెయిట్ మేనేజ్మెంట్కి, డయాబెటీస్ మేనేజ్మెంట్కి, కాన్స్టిపేషన్కి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీలీ ఫంక్షన్కి కూడా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ద్వారా దొరుకుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా ఫైబర్ అవైలబుల్గా ఉంటుంది. సో అలాగే మనకి వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టైం మీరు వాటర్ కూడా కరెక్ట్ అమౌంట్లో ఇంటేక్ చేస్తున్నారా లేదా ఎక్సెస్ తీసుకుంటున్నారా లేదంటే అండర్ వాటర్ కన్సెప్షన్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో వాటర్ ఒకవేళ మీకు ఇంటేక్ కరెక్ట్ అమౌంట్లో లేకపోయినట్టయితే మీరు లిక్విడ్ ఇంటేక్ మీద కూడా ఫోకస్ చేయవచ్చు. లైక్ హై వాటర్ డెన్స్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అనేవి కన్స్యూమ్ చేయవచ్చు, అలాగే సూప్స్ కూడా కన్స్యూమ్ చేయవచ్చు. అలా మీ వాటర్ ఇంటేక్ అనేది కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ డైట్ మనం మెయింటైన్ చేసినట్టయితే మనకు కావాల్సిన రికమెండెడ్ డైటరీ అలవెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ కూడా మన బాడీకి అవైలబుల్గా ఉంటాయి అండ్ మన హెల్దీ అండ్ ఫిట్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సార్డిన్స్ చేపలు తింటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ చిన్న చేపలు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల యొక్క మంచి మూలాలు. అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్ మరియు ఇతర పోషకాలుంటాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది. అరటి పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు అరటి పండ్లలో ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇటీవలి కాలంలో ఆహారపు అలవాట్లు గణనీయంగా మారిపోతున్నాయి. బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెర, కొవ్వులు, నూనెలు తినటం ఎక్కువైంది. అదే సమయంలో పొట్టు తీయని ధాన్యాలు, గింజలు, పండ్లు, కూరగాయలు తినటం తగ్గింది. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం పెద్ద చిక్కే తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు.